యాసంగిలో వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆదిలాబాద్ జిల్లా తలమడగలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ధర్నా చేశారు. ఈ ఆందోళనలో ఎస్టీసీఎల్ జిల్లా కార్యదర్శి మొట్టా కిరణ్, రైతు బంధు అధ్యక్షులు జీవన్ రెడ్డి, జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, గిరిజన నాయకులు మాధవ్, పీఎస్ఎస్ చైర్మన్ వెల్మా శ్రీనివాస్ రెడ్డి, మండల ఎస్టీసీఎల్ అధ్యక్షులు గంగాధర్, ఉపాధ్యక్షుడు ఎం ప్రకాష్, మండల మహిళా అధ్యక్షులు రాంభాయ్, స్థానిక ఎంపీటీ జంటి, ఉప సర్పంచ్ సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు. बीजेपी वैखर निरसिस्तू इंदुकंटे वरी धान्यानी कोलुगोलु चेसेटटुवंटि सत्ता गानी लेदा वरी धान्यं कोलुगोलु चेयाल्सिंदि केंद्रंलो उन्नटुवंटि बीजेपी पार्टी मात्रमे इंदुकंटे एफसीआई वाला कंट्रोले उंटुंदि मरि ई रोजु मोन्ननि प्रेस मीट पेट्टि केंद्र व्यवसाय शाख मंत्री ఏమని చెప్తా ఉన్నారంటే ఎఫ్సిఐ దగ్గర ఆహారం నిల్వలు ముఖ్యంగా వరి నిల్వలనేది పేర్కపోవడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పడం జరిగింది. మరి రాష్ట్రానికి వచ్చేసరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు ఎంపీ గారు బండి సంజయ్ గారు మాట్లాడుతూ మా బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా రైతు పండించిన ప్రభుత్వము మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి మన రాష్ట్రములే అన్ని మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమము మరి ఒకటే పిలుపు మేరకు ధర్నా చేయడం జరుగుతున్నది. ఈ ధర్నా కార్యక్రమానికి మన ఎస్సిఎల్ కార్యదర్శి మొట్ట కిరణ్ గారు, అదేవిధంగా మన జిల్లా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు, మరి మన పిఎస్ఏ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మరి సర్పంచ్ మహేందర్ గారు, నరసింహు గారు, రాంబాయ్ మేడం, సునీత, మరిగా టైం ఇక లేదు, మరిగా క్షమించండి అందరికీ ఏదైతే